पिक्चर 320 है, इट्स द मोस्ट डिफिकल्ट बिजनेस, फिल्म बिजनेस. इन संवसाल तरह अर्थम चुस्क नदे इट हैज टू बी वर्कड आउट विथ लॉट ऑफ डिटेल्स चला मेटिकुलस वर्क चाहिए विथ कोऑर्डिनेशन कोऑपरेशन ऑल द पीपल दीन The most important person is the director. He is the captain of the ship. He steers the ship. So Raj Madhuraji is the second film with us. And as a producer, nen cheyagaligindanta I selected the subject, which was very much liked by him, Raj Madhuraji. Rest of the decisions are all his team selection and engaging the services of all the people. Andariki namaskaram andi. Chinna maata cheppalani anukunnanu Prasad garu maatladin tarvata 32 endlaki 2004 samvatsaramlo Prasad Labs the first time enter ayanandi direction department lo apprentice ga pani chesinappudu appudu anukunedi ఏదో ఒక రోజు రమేష్ ప్రసాద్ గారు నన్ను గుర్తించాలి, నన్ను ఆ పేరు గుర్తుపెట్టుకొని శ్రీకాంత్ని పలకాలని. ఇన్ని సంవత్సరాలు కష్టపడి నేను ఎంతో కష్టపడ్డాను ఒక స్థాయికి ఎదిగానని చెప్పి అనుకున్న పిచ్చితనం నాలో బాగా ముదిరిందని అర్థమైంది. ఎందుకంటే నా కష్టం ఏదైతే శ్రమ అయితే ఈయన గారి కష్టం పరిశ్రమ. రమేష్ ప్రసాద్ గారు లాంటి పెద్ద వ్యక్తులు ఉన్నందుకు మాలాంటి చిన్న చిన్న ఆవగింజంత ఉన్న వ్యక్తులందరికీ అవకాశాలు వచ్చి పేరు వచ్చి నాలుగు రాళ్ళు సంపాదించి నన్ను నేను నా కుటుంబాన్ని పోషించగలిగే కెపాసిటీకి వచ్చానంటే వీళ్ళ నాన్నగారు ఈయన గారు ఉన్నందుకండి. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బికమ్ ఎ బ్యూటిఫుల్ బిగ్ మూవీ. ఆల్ అవర్ క్రూ డిడ్ వెరీ వెల్ ఎవ్రీవేర్ ఇన్ ద లొకేషన్స్ as well as support of the director. It was amazing. And all the kids as well as the hero, even other supporting actors, everybody did their level best. I'm really thanks Mr. Raj Madhuraj garu to give me an opportunity like this, and I'm really thanks to Prasad garu. Need the support? Yeah, that is what we need, because people want this kind of movie, and we need the movie. A success movie, if one movie will success, what our Srikanth garu said, yeah, then only we will get some more good movies in this industry. A small movie, we need the support to make it as a big, big movie. Thank you. Aper Chandra Kiran nandi, choreographer. First of all, andaru chinna cinema antunnarandi. కానీ చిన్న సినిమా కాదు, డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు ఇట్స్ వెరీ గుడ్ మూవీ అని. సో అందరు చెప్పిందే మళ్ళీ నేనే చెప్తున్నాను, కంపల్సరీ మీ సపోర్ట్ కావాలి, మీడియా సపోర్టు ఇలాంటి సినిమాలకి ఏదో అన్నట్టు కాకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఎఫర్ట్స్ ఏంటి అనేది. బట్ ఈ అవకాశం ఇచ్చిన రాజ్ గారికి రాజ్ సార్కి నాకు ఋషి అప్పటి నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. ఆయన డైరెక్టర్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ అవుతారు అందరికీ, ఆయన ఫ్రెండ్ అయ్యి తర్వాత ఏం తీసుకున్నా తీసేసుకుంటుంటారు అలా. అలాగే ప్రసాద్ సార్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆకాష్ గురించి చెప్పాలి. ఆకాష్ చూడడానికి అలా సైలెంట్గా ఉంటాడు, కానీ వన్స్ కెమెరా రోల్ అయితే చాలా యాంగిల్స్ ఉంటాయి అబ్బాయిలో. బట్ ఆల్ ది బెస్ట్ ఆకాష్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జోష భట్ల గారండి. కొరియోగ్రాఫర్కి మ్యూజిక్ డైరెక్టర్కి బాగా లింక్ ఉంటుంది, ఎందుకంటే ఆయన బాగా మ్యూజిక్ ఇస్తే నేను బాగా కొరియోగ్రఫీ చేయగలను. బట్ చాలా బాగా చేశారు ఆయన, నైస్ అండి, బ్రైట్ ఫ్యూచర్ ఉంది సార్ మీకు. ముందుగా మీడియాకి అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న స్టోరీ చూసి రమేష్ ప్రసాద్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. అది అండ్ ఆయన చూసి గుడ్ వర్క్ అని ఇచ్చిన కాంప్లిమెంట్ ఇప్పటివరకు నాకు పెద్ద ఇదండి. ఆయనకు ఒక కాలమే 100 మంది సినిమాటోగ్రాఫర్స్ ఉండొచ్చు, బ్లాక్ అండ్ వైట్ నుంచి ఎప్పటి నుంచో ఉంది ల్యాబ్ సర్వీసెస్ కానీ మనకి. అసలు ఇండియన్ సినిమాలోనే ప్రసాద్స్ ఒక బుక్ రాయొచ్చు యాక్చువల్లీ.
అంతకు పెద్ద అయినా కొత్త టెక్నీషియన్స్కి అట్లా ఇవ్వాలి అన్న దాంతో అండ్ సెలెక్ట్ చేసిన నన్ను సెలెక్ట్ చేయడం అది చాలా బాగనిపించిందండి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా రెడ్డి పిక్ కెమెరా ఇచ్చారు, అల్ట్రా ప్రైమ్ లెన్సెస్ కానివ్వండి, ఇంకా లొకేషన్ స్క్రీన్ అన్నీ, అంటే ఇది వెళ్తూ ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తూ ఉంటే ఎక్కడ ప్రొడక్షన్ దాని వైపు నుంచి కానీ లేకపోతే కెమెరా ఇది కానీ అది చాలా బాగుండిందండి. అండ్ రాజశేఖర్ గారు కెప్టెన్ అందరి దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి తెలుసు, ఇందాక మాస్టర్ చెప్పినట్టు. సో అది కొంచెం యాంగ్జైటీ ఉండి ఈసారికి చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆకాష్, ఆకాష్ సూపర్ స్టార్ అండి. అంటే నేను అబ్బాయితో సినిమా చేశానని చెప్పట్లేదు. ఒక్కోసారి సెట్లు అందరికీ ఓకే ఉంటుంది, కెమెరా వైపు నుంచో లేదా చిన్న చిన్నవి ఉంటాయి, మళ్ళీ చేసిన షాట్ కన్నా ఎక్కువ ఎనర్జీతో ఇవ్వ డెలివర్ చేయగలడు అతను. అదేదో ఫస్ట్ షాటో లేకపోతే ఫస్ట్ సినిమానో అన్నట్టు లేదు అసలు కంట్రోల్ ఇది కానీ అది. ఇంకా ప్రొడక్షన్ వైపు నుంచి ప్రొడక్షన్ డిజైనర్ మహేష్ చదల్వాడ, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్, ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ అందరూ అంటే ఓన్ చేసేసుకున్నారు. ఒక స్టేజ్లో ఎలా అయిపోయిందంటే సినిమా ఆ సినిమా ట్రాన్స్లో ఉండిపోయారు స్క్రిప్ట్లో, ఎవరి కాళ్ళు 5:30కి అట్లా రెడీ అయిపోయి వచ్చేసి ఇది అలా జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ రమేష్ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పారు ఫస్ట్ టీమ్ మీటింగ్లో లాంగ్ లివ్ సినిమా అని, అండ్ దెన్ ఇది సినిమాకి సర్వ్ చేస్తున్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మనం అని, అది నా చివరి బ్రెత్ వరకు గుర్తుంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూస్ చేసినందుకు గాను థ్యాంక్ యూ రమేష్ ప్రసాద్ సార్, అండ్ థ్యాంక్ యూ రాజ్మా సార్ అండ్ మహేష్ సార్. ఎందుకంటే మహేష్ సారు రాజ్ సారు లేకపోతే ఓసే నేను దీంట్లోకి ఎంటర్ కాకపోయినేమో. అంటే వాళ్ళు చెప్పింది మళ్ళీ తిరిగి చెప్తున్నాను కాదు, అంటే చిన్న సినిమా కాదు, చిన్నవాళ్ళని పెద్దదిగా చేసేటువంటి పెద్దగా పెద్దవాళ్ళుగా చేసేటువంటి ఒక పెద్ద సినిమా, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అట్ ద సేమ్ టైం నేను కూడా షూటింగ్కి వెళ్ళేవాడిని కాబట్టి మా చేత స్టెప్పులు కూడా వేయించారు కాబట్టి, మా అందరి చేత డ్యాన్స్ కూడా చేయించారు, ఈవెన్ కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ సార్ అండ్ బోత్. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా, ఇంకా చెప్పాలంటే కనుక ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రసాద్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక మంచి బ్యానర్లో నేను చేసేది అవకాశం వచ్చింది అనేటువంటిది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా నేను చేసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సినిమా నుంచి నేను నేర్చుకుంది టీం వర్క్. ఫస్ట్ నేను ఇద్దరు థ్యాంక్స్ చెప్పాలి, రమేష్ ప్రసాద్ సార్కి అండ్ రాజ్ సార్కి. అండ్ షూటింగ్ మా సినిమా షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ కూడా జరుగుతుంది అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఐ మీన్ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది నాకు. ఫస్ట్ నేను బిగినింగ్లో రాజ్ సార్ నాన్నగారికి స్టోరీ చెప్పినప్పుడు నీ సినిమా చేయనని చెప్పేశాను, ఎందుకంటే అసలు నీ ఇప్పుడు అసలు హీరోగా వద్దామని అసలు అనుకోలేదు, ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత వద్దాం అనుకుంటున్నాను. కానీ డాడీ ఒకే ఒక మాట అన్నారు, నువ్వు ఈ సినిమా చేయకపోతే నువ్వు యాక్టర్ అని చెప్పుకోవడం వేస్ట్ అన్నారు. అప్పుడు నేను టైంపాస్ అని సినిమా చూశాను, సూపర్ ఫిల్మ్ అండ్ తను హీరో అయితే మైండ్ బ్లోయింగ్ యాక్టర్ తను. ఆ క్యారెక్టర్ చూసి నాకు ఫస్ట్ భయం వేసింది, తర్వాత రాజ్ సార్ చేసిన చేంజెస్ మొత్తం అవన్నీ మళ్ళీ సార్ చెప్పారు స్టోరీ ఆయన స్టైల్లో, అప్పుడు నాకు పిచ్చి హ్యాపీగా అనిపించింది, ఫుల్ ఎక్సైటెడ్, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామని. కానీ ఒక్క పాయింట్లో అయిపోయాను, నేను తెలంగాణ మాట్లాడాలి, అసలు నాకు చాలా భయం వేసింది తెలంగాణలో మాట్లాడాలి నాకు రాజ్ సరిగ్గా. అండ్ సో వర్క్షాప్ స్టార్ట్ అయింది ఇక్కడే ఇదే థియేటర్లో, రిహార్సల్స్ స్టార్ట్ చేసాం. చుట్టూ ఉన్న యాక్టర్స్ అందరం చూస్తుంటే, అంటే మా హీరోయిన్ ఉల్కా, శ్రీకాంత్ సార్, అరవింద్ గారు, శ్రీముఖి గారు, మొత్తం అందరు చాలా అందరికీ ఎంతో టాలెంట్ ఉంది. అండ్ మా హీరోయిన్ ఉల్కా తనైతే ముంబై నుంచి వచ్చి తెలుగు డైలాగ్ ఇలా చెప్పేసింది. సో ఇంకా నేను కూడా నా భాషలో ఇంకో స్లాంగ్లో మాట్లాడలేనా అని అనిపించింది. సో కష్టపడ్డాను, యాక్చువల్లీ నన్ను తయారు చేశారు నిజామాబాద్ నరసింహ్ యాదవ్ లాగా ఆకాష్ పూరి నుంచి. ఫస్ట్ మా టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇందాక చంద్రకిరణ్ మాస్టర్ కూడా అన్నారు నేను చాలా సైలెంట్గా ఉన్నాను, నేను ముందు నేను సైలెంటు కానీ ఎనర్జీ తీసుకొచ్చింది మాత్రం వీళ్ళే. సో అండ్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక కూడా చాలామంది హీరో 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 గారు అని పిలుస్తుంటే నాకు నవ్వు వచ్చింది, నేను హీరోయిన్ అయిన రాబోబు అనుకున్నాను.
తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే హీరో అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. అంటే సినిమాలో ఒక 90 సీన్స్ ఉంటే ఒక 80 సీన్స్ మొత్తం హీరోది. అంటే అతని పర్ఫార్మెన్స్ మీద బేసి ఉంటుంది, అంటే నా పర్ఫార్మెన్స్ మీద. సో అది తెలిసి నేను రిలాక్స్ అవ్వలేదు ఎప్పుడు. అండ్ నేను అందరికి మా టీమ్ అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, నాకు మంచి సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ అండ్ మేము మీడియాకి చెప్పాల్సిన, అంటే ఆడియన్స్ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా చాలా మంచి సినిమా, ఫీల్ గుడ్, మాస్ ఎంటర్టైనర్. అండ్ మీ అందరికీ డెఫినెట్ నచ్చుద్ది సినిమా. బర్త్డే ఇప్పుడు యాక్చువల్గా ఇవాల్టి దీనికి సంబంధించింది చెప్పాలి. మేము 35 డేస్ పాటు షూటింగ్ చేసాం కొత్తగూడెంలో, కొత్తగూడెం పాల్వన్స్ అని. ఇట్స్ యాక్చువల్లీ అన్ ఇండస్ట్రియల్ ప్లేస్, బట్ ఆ ప్లేస్ చుట్టూతో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయండి. గోదావరి ఉంది చాలా దగ్గరలో, అలాగే కిండర్సాని ప్రాజెక్ట్ ఉంది, అలాగే వండర్ఫుల్ క్వారీస్ ఉన్నాయి కొత్తగూడెంలో, మైన్స్ ఉన్నాయి, మైండ్ బ్లోయింగ్ మైన్స్, ఆల్మోస్ట్ ఇంటర్స్టెల్లర్ లొకేషన్ లాగా ఉంటాయి అవి. అలాగే అసలు కాలనీ ఇట్సెల్ఫ్, పాల్వన్స కాలనీ ఇట్సెల్ఫ్ ఒక కొత్త బ్యూటిఫుల్ ఎడిషన్ అది. సో ఐ థింక్ మన లొకేషన్స్ వరకు వీ హ్యావ్ డెఫినెట్లీ డన్ ఏ గ్రేట్ జాబ్. ఈ స్టోరీ 1993లో జరుగుతుంది, సో ఆ ఫ్లేవర్ తీసుకురావడానికి వీ హ్యావ్ డెఫినెట్లీ వర్క్డ్ హార్డ్ ఆన్ లొకేషన్, ది లెన్సెస్, ది లైటింగ్, ది మ్యూజిక్. సో అగైన్ ఐ గో బ్యాక్ టు మై టీమ్, దే డిడ్ ఎవ్రీథింగ్, దే డిడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ వాళ్ళు అంతగా కావ్ చేస్తూ వచ్చారు. సో ఐ బిలీవ్ మన రషెస్ చూసాము, అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ అయిపోతుంది, డబ్బింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది, రీరికార్డింగ్ జరుగుతుంది. సో ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి గుడ్ మూవీ ఆన్ హ్యాండ్. మేము పోస్ట్ ప్రొడక్షన్ ఇంకొక మేబీ వీక్ 10 డేస్లో అయిపోతే ఆడియో రిలీజ్, వీ వాంట్ టు డూ ఇట్ ఇన్ ది లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్, సే అబౌట్ 25th ఆర్ సో. అండ్ వీ వాంట్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఆన్ ద May 15th. ఇది అనౌన్స్మెంట్ కాదు, ఇది ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా, అన్ ఎస్టిమేట్. వీఆర్ డూయింగ్ సమ్ మైండ్ బ్లోయింగ్ విజువల్ ఎఫెక్ట్స్ అస్ వెల్. ఇది డెఫినెట్లీ పెద్ద సినిమానే అండి, చిన్న సినిమాని ఎవరిని ఇది చేయొద్దన్న రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ. అందరూ చెప్పిన మాట మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్లీజ్ ప్లీజ్ ఎంకరేజ్, ప్లీజ్ ఎంకరేజ్ ద ఫిల్మ్, సో దట్ ప్రసాద్ ప్రొడక్షన్స్ ఈజ్ వన్ థింగ్. నాకు తెలిసి ఋషికి ముందు కనీసం ఒక 800 స్టోరీస్ విన్నారు రమేష్ సార్. ఋషి స్టోరీ గొప్పది అని చెప్పడానికి నేను ఈ మాట చెప్పట్లేదు. 800 మందిలో తను గనక ఏమాత్రం ఆ పాజిటివిటీ గనక చూసుంటే 800 మంది 800 సినిమాలు స్క్రీన్ మీదకి ఎక్కేవి. సో థింక్ అబౌట్ ఇట్, ఒక్క సినిమా నుంచి ఎంత మల్టిప్లికేషన్ రాబోతుంది, నాట్ జస్ట్ ఇన్ తెలుగు, అన్ని లాంగ్వేజ్లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు డూ దిస్ ఫర్ ప్రసాద్ సేక్, ఫర్ అవర్ టీమ్ సేక్, అండ్ ఫర్ సినిమా ఇండస్ట్రీ సేక్.